జయమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే కాంగ్రెస్ జయమే. నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్ల, దళితుని ముఖ్యమంత్రి, మూడెకరాల భూమా, ఇంటికో ఉద్యోగమా, లేకుంటే కేజీ టు పీజీ వరకు చదివిపించడం అనేదా, నల్లా నీళ్లు ఇస్తానని చెప్పిన కదా, నల్లా నీళ్లు ఇయ్యని నేను ఓటు అడగనని చెప్పిన కదా, ఆ నల్లా నీళ్లు ఇయ్యకుండానే 5 సంవత్సరాలు పరిపాలించే ఆ మహానుభావ అని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు ఏం చేసిండయా అంటే, నమ్మి నాన్న వస్తే పుచ్చిపురలు అయినట్టు ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలించలేని ఒక చవటను మనం ఇవాళ ముఖ్యమంత్రి చేసినాం అని చెప్పి ఆశ్చర్యపరుస్తుంది. ఓ జ్యోతిష్కుడు చెప్పినట ఈ అయ్యగారికి, అయ్యా నువ్వు డిసెంబర్ లో ఎలక్షన్ లేకపోతే నువ్వు నామరూపాలే కూడా కొట్టుకుపోతావు, ఎందుకంటే నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి లేదు, అలాగే ఇంటికో ఉద్యోగం లేదు, కేజీ టు పీజీ చేయలేదు, నువ్వు ఏదైతే మాటలు ఇచ్చినావో ఆ మాటలన్నీ కూడా నీటి ముటగలనే మిగిలిపోయినాయి, కాబట్టి ప్రజలెవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితిలో లేదు. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ మహానుభావులు ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణను ప్రగతి భవన్ లో బంధించుకొని, అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు, అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు, ఇంకో సడ్డకుని కొడుకు కలిసి దాన్ని ప్రగతి భవన్ లో బంధించుకొని ఇలా బస్బాబుకు రాకుండా చేసి ఇక్కడ యొక్క ప్రజలను అష్ట కష్టాల పాలు చేస్తుంది. ఎలక్షన్లను ముందుకు జరిపిండో 9 నెలల పాలకాలను కుదించి అప్పుడు జరగబోయే ఎలక్షన్లలో దళిత బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిదైన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ మూర్ఖుని బయటకు పంపిస్తే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏ విధంగానైతే దళిత బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిందో, ఆ రోజు ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా ఇచ్చిందో, ఆ రోజు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులను ఏ విధంగా ఇచ్చిందో, మహిళా సంఘాలకు ఏ విధంగా పావులా వాటిని తనే కట్టిందో, అదే మాదిరిగా అభయస్థాన్ని ఇచ్చిందో, ఇక ఆ రకంగా మళ్ళా పరిపాలన సాగించి అందరికీ అండగా ఉండి చేదోడు వాదోడుగా ఉండే పార్టీ ఏదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ.